Happy New Year! శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకే సమస్యలు వచ్చినా మేము మీ గురువుగారికి సంప్రదిస్తామండి. మీకు కూడా సమస్యలుంటే మీరు ఈ గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. మీరు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ అను. సో మేమైతే నిన్న నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయింది అనమాట. సో ఈ రోజు ఫస్ట్ నేను యాక్చువల్లీ నిన్న వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట. సో ఈ రోజు అయితే నేను షూట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే న్యూ ఇయర్ సందర్భంగా మా హస్బెండ్కి అలా బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో బయటికి వెళ్ళి వచ్చాక కేక్ కటింగ్ అంతా కూడా మళ్ళీ ఈ రోజు అయితే చేస్తామన్నమాట. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్తూ ఉన్నాం, పదండి. సో ఇంకా రెడీ అయిపోయాము, ఇంకా వెళ్దాం పదండి. ఎక్కడికెక్కడికి వెళ్తామో అన్నది అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ వచ్చాక చెప్పాను కదా కేక్ కటింగ్ కూడా ఉంది. సో అలా సింపుల్గా అయితే ఈ రోజు మేము సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 31st మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి. సో ఇంకో విషయం ఏంటంటే, ఇందాక గుర్తొచ్చింది ఇది మీతో షేర్ చేసుకుందాం అనేసి చాలామంది అమెస్ చేస్తూనే ఉన్నారు. సిస్టర్ ఇది ఏంటి కస్టమైజ్డ్ కర్టెన్స్ అని చెప్పేసి. సో ఇది నేను కస్టమైజేషన్ చేయించుకున్నాను, చూసారు కదా. కర్టెన్కి మా ఫోటోస్ అయితే ఇలా వేయించుకున్నాను. ఇది ప్రీ బర్త్డే షూట్, ఇది పార్టీ, మంత్స్ బేబీ ఉన్నప్పుడు. సో ఇలా నేను నాకు ఇష్టమైన ఫోటోస్తో ఇలా నేను డోర్ కర్టెన్ అయితే చేయించుకున్నాను. ఇది చూసారా, ఇది పాపకి 9 మంత్స్ వచ్చినప్పుడు ఇది ఫోటో. సో ఇలా అందంగా నేను ఇంట్లో అయితే నేను కర్టెన్ అయితే చేయించుకున్నాను. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని చూసి ఒక మంచి ఇదైతే వచ్చిందనమాట వాళ్ళకి. ఎక్కడ చేయించారు, ఏంటి, చాలా బాగుంది, ఇలా కూడా ఉంటాయా కర్టెన్స్ అని చెప్పేసి. సో నేను వాళ్ళకి కూడా షేర్ చేసుకున్నాను, వాళ్ళు కూడా చాలా వరకు బై చేసుకున్నారనమాట. సో ఇది వచ్చేసి నేను సుష్మాని గిఫ్ట్ గ్యాలరీ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను. మీతో నేను రెగ్యులర్గా షేర్ చేసుకుంటూ ఉంటాను కదండి సుష్మాని గిఫ్ట్ గ్యాలరీ అని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. ఇదే కాదు, మా మరిది రూమ్ కూడా కర్టెన్ అయితే చేయించాను, పదండి అది కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసి మా మరిది బెడ్రూమ్కి అయితే ఇలా చేయించాను అనమాట, డీసెంట్ లుక్తో. ఇక్కడ ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ ఫొటోస్ అండ్ మా మరిది సింగిల్ ఫొటోస్ ఇలా అయితే చేయించానమాట. సో మా కర్టెన్ కంటే ఇది చాలా మంచి లుక్ వచ్చింది, నాకు నచ్చింది అనమాట ఇది పర్సనల్గా. సో మనకి ఇంకా మీకు చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట కర్టెన్స్లో. ఇదే మోడల్ కాకుండా వేరే వేరే మోడల్స్ అయితే ఉంటాయి. సో అందులో మీకు నచ్చిన ఫొటోస్తో సహా మీరు అలా వేయించుకోవచ్చు అనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. సో నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టా పేజ్ అయితే ఇస్తానండి, సుష్మాని గిఫ్ట్ గ్యాలరీ అనేసి. సో వాళ్ళకి ఫేక్ పేజ్ వేరే వాళ్ళు క్రియేట్ చేసి చాలా మందిని ఫ్రాడ్ చేస్తున్నారు. సో వీళ్ళ పేజ్ వచ్చేసి 62,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు వాళ్ళకి మాత్రమే మెసేజ్ చేసి వాళ్ళ దగ్గర మాత్రమే పర్చేస్ చేయండి. సో వీళ్ళ పేరుతో వేరే వాళ్ళు కూడా అలా ఫ్రాడ్ చేసి మనీ అనేది తీసుకుంటున్నారు అనమాట. సో దయచేసి అలాంటివైతే మీరు నమ్మకండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ తో మాత్రమే మీరు బై చేసుకోండి. అండ్ వీళ్ళ దగ్గర చాలా అకేషన్స్ కి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అవి ఉంటూ ఉంటాయి అనమాట, తప్పకుండా మీరైతే ట్రై చేసేయండి, ఓకేనా. సో ఇది చెప్దాం అనుకున్నాను, ఫైనల్లీ చెప్పేశాను. సో ఇంక ఇప్పుడు వెళ్ళిపోదండి. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం అనమాట, ఇప్పుడు ఇంకా వెళ్తూ ఉన్నాం. సో ఫస్ట్ అయితే మేము సాండ్ మ్యూజియంకి వెళ్తున్నాము, ఫస్ట్ టైం అనమాట చూద్దాం అని చెప్పేసి అలా వెళ్తున్నాం. ఆ తర్వాత ఇంకా షాపింగ్ అనేసి అంటున్నారు, చూడాలి షాపింగ్ వెళ్తామో లేదో తెలీదు. అండ్ చెప్పాలి కదా కేక్ కటింగ్ అంతా కూడా ఉంది. సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము, బాయ్ కాదు ప్రస్తుతానికైతే ఇది. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము. 10 మినిట్స్ అవుతుంది, ఇంకా సిగ్నల్ పడింది అనమాట. సో 10 మినిట్స్ అయింది, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్. అందరూ న్యూ ఇయర్ కదా, సో అందరూ ప్లేసెస్ కి తిరగడానికి వాటికి వీటికి వెళ్తున్నట్టున్నారు మాలాగే. అందుకనేసి ఫుల్ ట్రాఫిక్. ఒకసారి వెనక్కి చూసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. అక్కడ ముందు చూస్తున్నారా రెడ్ కారు, ఆ కార్ లో వస్తున్నారు అండ్ ఈ కార్ లో మేము వెళ్తున్నాం అనమాట. ఒక్కసారి ట్రాఫిక్ చూసేయండి, చాలా అంటే చాలా ఉంది. ఇదిగోండి ఫుల్ ట్రాఫిక్. సాండ్ మ్యూజియం వచ్చేసాం. చలో ఎలా ఉంటుంది ఏంటంటే చూపిస్తాను పదండి లోపలికి. Thank you.
చూడండి మ్యూజియం కూడా చేత చేసిందా చేతులు కదా మిషన్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఒక ఆర్టిస్ట్ చెయ్యితో చేశారు అదిగో వాళ్ళు చూడండి హాయ్ చెప్పండి ఇవన్నీ నేనే చెక్కిన అప్పుడు వచ్చి ఖాళీ లేదు మైసూర్ దసరా అంబారి అందరు బాయ్ చెప్పి సార్ అందరికి అమ్మ ఇచ్చి సార్ వేరే వాళ్ళకి ఎవరికి కొట్టిగా సో ఇక్కడ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను ఎందుకంటే అక్కడ శాండ్విచ్ మొత్తం కూడా పెట్టాలి అంటే మనకి లేట్ అయిపోతుంది అందుకనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు అంతా కనిపించినట్టు పెడతాను సో ఇదంతా ఏంటంటే ఒక లేడీ వేశారనమాట శాండ్తో అసలు చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది ఎలా వేశారనిపించేస్తుంది సో ఇవన్నీ కూడా ఆవిడకి వచ్చిన అవార్డ్స్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆవిడే వేశారు సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 ఈవినింగ్ 6 PM అనమాట సో ఒకసారి చూసేసి వెళ్ళొచ్చు మనకి ఆశ్చర్యం వేస్తుంది కూడా చూశాక అండ్ ఇక్కడ మనకి 3DV ఉంటాయి అనమాట అక్కడ నిల్చొని ఫోటో దిగితే నిజంగా వాటితో దిగినట్టే అనిపిస్తుంది నెక్స్ట్ అక్కడికి వెళ్దాం పదండి ఇక్కడ ఏనుకొని చూసారు కదా ఇది ఏంటంటే కనుక మనకి 3D వస్తుంది దీని దగ్గర నిల్చుంటే ఎగ్జాక్ట్గా ఏనుగు పక్కన పట్టుకొని ఏనుగు తొండం పట్టుకొని దిగినట్లుగా అనిపించింది అనమాట సో సైడ్కి కూడా ఫొటోస్ పెడతాను చూడండి మేము దిగినవి సో ఇంకా లోపల ఉన్నాయి లోపలికి కూడా వెళ్దాం పదండి సో ఇదంతా కూడా చూసేసాం కదా సో ఇప్పుడు ఇంకా లోపల ఏముందో చూద్దాం నడండి ఇదిగోండి లోపల పులితో హెన్షిక ఫోటో దిగుతుంది ఓహో అబ్బా టెడ్డీ బేర్ కూడా ఉంది ఆ బొమ్మతో దిగుతుంది అంట ఇది ఫస్ట్ అవ్వన్నా ఇది అవని ఓహో ఇని అచ్చుడు అచ్చుడు అలా చుడు తీ 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 ఇచ్చుడు ఇచ్చుడు ఎన్ని బంగారి ఇంకరా ఇంకొంచెం వెనక్కిరా అక్కడ ఐదు అక్కడ బొమ్మ ఉంది అబ్బా ఎలాగ ఉండే తీయదు సో పాప నేను న్యూ ఇయర్కి అయితే ఈ అవుట్ఫిట్స్ వేసుకున్నామండి ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి మేము లక్ష్మీ డిజైనర్ బొటిక్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాం అనమాట ప్యూర్ జార్జెట్ ఫుల్ గ్యారా అది కూడా కొత్త మోడల్ అనమాట చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది సో చుట్టూ తిరుగుతుంటే ఎంత గ్యారా కనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు కూడా ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టా పేజ్ అండ్ వాట్సాప్ లింక్స్ అయితే ఇస్తాను ఒక్కసారి జాయిన్ అయ్యి తీసేసుకోండి అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో చేసి వాళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అనేది మీరే చూసి హ్యాపీగా తీసేసుకోండి సో ఇప్పుడైతే ఫన్ వేకి వచ్చాము ఇక్కడ అన్ని గేమ్స్ ఉంటాయి పదండి వెళ్దాం స్టీరింగ్ పట్టుకూపర్ హెనీ బాయ్ చెప్పు హెన్సికా బాయ్ చెప్పు ఓహో ఉమ్మ ఇచ్చియా
ఇప్పుడైతే ఒక్కొక్కరు మీ బుల్ రైడ్ ఎక్కుతామో ఎంత కామెడీగా అనిపిస్తుంది అంటే, యాక్చువల్లీ ఆ మ్యూజిక్ తో పెడితే ఇంకా నవ్వుకుంటారు మీరు. ఎంత గట్టిగా పట్టుకొని ట్రై చేద్దాం కాసేపు అన్నా సరే లేదు అస్సలు. అంటే మనకి ఇక్కడ 2 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒక ఛాన్స్ అయిపోయింది పడిపోయాను, ఈసారి ఎలా అయినా సరే పడకూడదు అనేసి గట్టిగా పట్టుకున్నాను. మా హస్బెండ్ ఏమో అతనికి ఫాస్ట్ గా చెయ్యండి అనేసి వాళ్ళకి చెప్తున్నాడు, నేనేమో ఆపేయండి ఆపేయండి అనేసి అంటున్నాను అనమాట. ఎందుకంటే ఆ రౌండ్ లో పడితే ఓకే, బయటపడ్డాం అనుకోండి పళ్ళన్నీ రిపోతాయి అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. కానీ అటు పడే ఛాన్స్ అయితే ఉండదు, బట్ చిన్న టెన్షన్ ఉంటుంది ఎటెళ్ళిపోయి పడిపోతామా అని చెప్పేసి. ఇంకొద్దురా బాబు అన్నట్టు ఇంక పడిపోయాను అనమాట. నెక్స్ట్ అన్నయ్య ఎక్కారు, యాక్చువల్లీ ఎక్కను అనేసి అన్నారు, బట్ మా హస్బెండ్ ఎవరిని ఏంటది ఎక్కాల్సిందే అని చెప్పేసి ఎక్కిపించారు అనమాట. సో అన్నయ్య కూడా పడిపోయారు అండ్ వైష్ణవి ఇప్పుడు, తర్వాత అఖిల, మేము నలుగురం మాత్రం ఎక్కాము. మా హస్బెండ్ మంచిగా తప్పించుకున్నారనమాట. ఇంక ఇక్కడ పాపకి గేమ్స్ అండ్ మేము ఇక్కడ బుల్ రైడ్ ఎక్కేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళేసి ఇంక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా వెళ్ళిపోయాం, చూసేయండి. హ్యాపీ న్యూ ఇయర్. సో ఫైనల్లీ కేక్ కటింగ్ కూడా అయిపోయిందో. ఏని తినండి, అందరు పీసెస్ తినండి. నెక్స్ట్ ఇయర్ కదా బియ్యం డబ్బులు కారు రావాలమ్మా అని. బియ్యం డబ్బులు అన్నాయి, బియ్యం డబ్బులు అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. సో మేమైతే మా ఇంట్లో న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ముందు రోజు నైట్ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం, బట్ అదైతే నేను వీడియో తీయలేకపోయాను, ఐఎమ్ సో సారీ. సో అందుకని మళ్ళీ మీకోసం నేను కేక్ కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో వీడియో అయితే ఇది అదిగోండి, అన్నా చెల్లెలండి వీళ్ళిద్దరు. సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి, మా న్యూ ఇయర్ ఇలా గడిచింది అనమాట. సో 31st నైట్ అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం, బట్ ఆ ఎంజాయ్మెంట్ లో నేను వీడియో అయితే తీయలేకపోయాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. బై బై. ఉమ్మ ఇచ్చే ఉమ్మ.